ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం, అధ్యక్షులు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ మాట్లాడుతూ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలైందని, ఆనాడు మాదిగ ఉపకులాలు విద్య ఉద్యోగ రంగాలలో ప్రయోజనం పొందాయన్నారు. సామాజిక న్యాయం ఆ కాలంలోనే నెరవేరిందన్నారు. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ వర్గీకరణకు వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణ వలన అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును తెలిపాయన్నారు. కనుక మాలమిత్రులు కూడా దీనిని వ్యతిరేకిస్తూ సభలు పెట్టకుండా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇక దళితుల మధ్య ఐక్యత రావాలంటే వర్గీకరణ జరగాలన్నారు. ఈరోజు ఎస్సీలలో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు ఏదైతే మరి బాధ్యతలు లేదంటే హక్కులు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు అనుగుణంగా మీరు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వేరియేషన్, క్యాస్ట్లు నానా విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ అభివృద్ధికి అనుగుణంగా, అక్కడ ఉన్న కులాలకు అనుగుణంగా చేసుకోవచ్చనే సామాజిక దృక్పథంతో సామాజిక న్యాయం జరగాల అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మాదిగ మేధావుల ఫోరం నమ్ముతూ ఉన్నది. ఇప్పటి వరకు విద్యావంతులుగా మేధావులుగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎవరున్నారా అంటే మాదిగ మాల, కొంత మట్టుకు నేత కానీ రెల్లి. మిగతా 54 కులాలు ఏదైతే ఉన్నాయో, 59లో 55 కులాలు ఏదైతే ఉన్నాయో, ఇంతవరకు వాళ్ళు ఒక ఉద్యోగస్తులుగా కానీ, విద్యావంతులుగా కానీ, ఒక రాజకీయంగా సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, జడ్పీటీసీ కానీ ఎదిగిన సంగతులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకునే గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకిష్ట మాదేవ గారు అందరికీ సమాన అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనము ఈరోజు ఎస్సీలలో వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు ఏదైతే మరి సమాజ